నమస్తే, వెల్కమ్ టు బీ టాకీస్ తెలుగు. టాలీవుడ్లో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా స్వయం కృషితో ఎదిగిన హీరో నాని. నేచురల్ స్టార్గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నాని కెరీర్లో వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం అతడు నటించిన దసరా చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా వచ్చే నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే తాజాగా నాని రాణాతో కలిసి ప్రముఖ సింగర్ స్మిత నిర్వహిస్తున్న నిజం విత్ స్మిత అనే షోలో పాల్గొన్నారు. తాజాగా ఈ ప్రోమో విడుదలవగా అందులో నాని నెపోటిజంపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో బయట నుంచి వచ్చిన వారికి ఇన్సైడర్లకు మధ్య గల తేడాను వివరించిన నాని రామ్ చరణ్తో పోల్చుకున్నారు. నాని మొదటి సినిమాను 100,000 మంది చూసుంటారు. అదే సమయంలో రామ్ చరణ్ మొదటి సినిమాను 1,00,000 మంది చూశారు. కాబట్టి ఇక్కడ ఆడియన్స్దే బాధ్యత. ప్రేక్షకులు తమ అభిమాన హీరోల కుమారులను కుమార్తెలను వెండి తెరపై చూడాలనుకుంటున్నారు అని నాని స్పష్టం చేశారు. నాని అనేవాడి మొదటి సినిమా 100,000 మంది చూశారు, చరణ్ మొదటి సినిమా 1,00,000 మంది చూశారు. చూసిన వాళ్ళు కదా నెపోటిజం ఎంకరేజ్ చేస్తుంది. మరోపక్క ఇదే ప్రోమోలో రాణా కూడా ఈ అంశంపై మాట్లాడారు. వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం గర్వంగా భావిస్తున్నానని, ఒకవేళ తల్లిదండ్రుల విజయాలను వారసత్వాన్ని తీసుకుని ముందుకు తీసుకెళ్లలేకపోతే అది వారి కుటుంబానికి చేసే పెద్ద తప్పు అవుతుందని రాణా పేర్కొన్నారు. అంతటితో ప్రోమో ముగుస్తుంది. పేరెంట్స్ నుంచి మీరు వారసత్వం తీసుకుని వాళ్ళు చేసింది మీరు ఎక్స్టెండ్ చేయకపోతే అది మీ కుటుంబానికి మీరు చేసే తప్పు. ఫుల్ ఎపిసోడ్ కోసం సోనీ లీవ్లో ప్రసారం కానున్న నిజం విత్ స్మిత షోలో చూడవచ్చు.